వెల్కమ్ టు ఉద్వి ఫుడ్ అండ్ ఆర్ట్స్. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ హోటల్ స్టైల్ వడకర్రీ. ముందుగా మీరు మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక కప్పు శనగపప్పును తీసుకుని బాగా కడిగి 5 నుండి 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. మిక్సీ జార్లో నీళ్లు లేకుండా నానబెట్టుకున్న శనగపప్పును వేసుకోవాలి. 1 ఇంచ్ అల్లం ముక్కలు, 1 పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లిపాయలు 6 వేసుకుని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న శనగపప్పు మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుని 1 టీ స్పూన్ ఉప్పు వేసుకుని మరోసారి బాగా కలుపుకోవాలి. ఇడ్లీ ప్లేట్ తీసుకుని నూనె పూసుకుని ముందుగా మిక్సీ పట్టుకున్న శనగపప్పు మిశ్రమాన్ని ఇడ్లీలాగా పెట్టుకుని 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. చల్లారిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నూనె పోసుకుని నూనె వేడైన తర్వాత జీలకర్ర 1 టీ స్పూన్, కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు 2, కరివేపాకు వేసుకుని వేగనివ్వాలి. ఉల్లిపాయ తరుగును వేసుకుని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. 2 మీడియం సైజ్ టమాటో ముక్కలను వేసుకుని టమాటో ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. టమాటో ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత మరోసారి కలుపుకుని అందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుని నిమిషం పాటు వేగనివ్వాలి. నూనె సెపరేట్ అయ్యేంత వరకు వేపుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మరోసారి కలుపుకోవాలి. 1 గ్లాస్ నీళ్లు పోసుకుని కలుపుకుని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్న శనగపప్పు ముక్కల్ని వేసుకుని బాగా కలుపుకుని మరో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇక సర్వింగ్ బౌల్ తీసుకుని సర్వ్ చేసుకుంటే ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ హోటల్ స్టైల్ వడకర్రీ రెడీ అయిపోయినట్టే. ఇంకెందుకు ఆలస్యం? మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.